నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం సీఎం రమేష్ ఉన్నారు సార్, కంగ్రాచులేషన్స్ సార్. ఎలా ఉండబోతుందంటే, మీరు ఇప్పటి వరకు రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించారు, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు, ఎలా ఉండబోతుంది? మొట్టమొదటిగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, రాష్ట్ర అధ్యక్షులు పన్నీర్సెల్వం గారికి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ నిర్ణయం తీసుకునింది. నేను ముందుగా విశాఖపట్నం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల పొత్తులో అనకాపల్లి రావడం, అనకాపల్లి నేను క్యాండిడేట్గా వస్తున్నా అని గత 15-20 రోజులుగా మీడియాలో రావటం, అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే జనసేన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి అనకాపల్లికి మీరు సూటబుల్ క్యాండిడేట్గా వచ్చారు, నిజంగా మా అందరికి సంతోషంగా ఉంది, మీరు త్వరగా వచ్చేసి ఎలక్షన్ ప్రారంభించాలంటే భారతీయ జనతా పార్టీలో ఒక ఆనవాయితీ ఉంది, అఫీషియల్గా క్యాండిడేటర్గా అనౌన్స్ చేసిన వరకు మేము అక్కడ ఏం చేయకూడదు అని చెప్పేసి చెప్పడం, ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తాం. అలాగే అనకాపల్లి చాలా వెనుకబడిన ప్రాంతం, అక్కడ యువత ఎక్కువగా ఉంది, ఆ యువతకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో, పరిశ్రమలు అక్కడ లేకుండా, పరిశ్రమలు రాకుండా చేసిన దాంట్లో, ఎందుకంటే ఆ వాతావరణం సృష్టించాల, ఈ ప్రభుత్వం అవినీతిమయంతో ఎవరు వచ్చినా కానీ పరిశ్రమలు కప్పం కట్టాలన్నంతో అక్కడ పరిశ్రమలు రాకుండా పోవడము. ఇప్పుడు ముఖ్యంగా నా ఫోకస్ అంతా కూడా ఆ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాలా, ఆ ప్రాంతానికి మంచినీరు తీసుకురావాలా, ఆ ప్రాంతానికి మురుగు కాలువలు తీసుకురావాలా, ఇరిగేషన్ డెవలప్ చేయాలి, మూతబడిన చక్కెర కర్మాగారాలు ఓపెన్ చేయాలని, ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా సమస్యలు, డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే ఇవి సాధ్యమని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డిని దించాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు. దాని ఈ ఎలక్షన్స్లో అందరి సహకారంతో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెడతామని తెలియజేస్తారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ఎలా ఉండబోతుంది సార్? అంటే అక్కడ మీకు ఒక నాన్ లోకల్ అనే ఒక మీ మీద విమర్శలు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది, వాటిని ఎలా ఫేస్ అయిపోతుంది? పార్లమెంట్ ఎలక్షన్స్లో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా కొన్ని సీట్లే వచ్చినాయి కాబట్టి అక్కడ ఆ ప్రాంతానికి ఎవరైతే బాగుంటుంది, ఏ సామాజిక వర్గం అయితే బాగుంటుంది, ఎవరైతే బాగా డెవలప్ చేయగలరు అనేది చూస్తారు. కానీ మీరు చూడండి, హిస్టారికల్గా చూసుకుంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ అక్కడే ఆరే అనే లేదు, పివి నరసింహారావు గారు ఎక్కడి నుంచో వచ్చి నంద్యాలలో పోటీ చేయడము, నీలం సంజీవ్ రెడ్డి గారు అనంతపురం జిల్లా కాకుండా ఎక్కడి నుంచో పోటీ చేయడం, రంగా గారు విజయవాడ నుంచి, గుంటూరు నుంచి చిత్తూరులో పోటీ చేయడం, ఇలా ఇదా చూసుకుంటా పోతే హిస్టారికల్గా చాలా ఉన్నాయి. కాబట్టి అనకాపల్లి అక్కడ ఉండే క్యాడర్ కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ నన్ను వచ్చిన దానికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అదే నా మొదటి విజయం. అంటే విశాఖపట్నం మీద వైసీపీ ఫోకస్ పెట్టింది, 2024 గెలిస్తే సీఎం అని నేను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడే ఉంటానని చెప్తున్నారు, అక్కడ అన్ని స్థానాలు గెలవాలని వ్యూహాలు పండుతారు, వాటిని ఎలా తిప్పికొట్టబడతారు? పోయినసారి తెలంగాణలో కేసీఆర్ కూడా అలాంటి మాట్లాడారు, రాము కేటీఆర్ కూడా అలాంటి మాట్లాడారు. ఇంటికి పోయే వాళ్ళు ప్రజల్లో ఏదో ఒకటి మనం ధైర్యం ఇవ్వాలా, వాళ్ళ పార్టీ క్యాడర్లు ఒకటి పనిచేయరు, అందుకని పార్టీ క్యాడర్ను ఉత్సాహపరచడానికి వస్తుంది సార్. ముఖ్యంగా ఒకటి చేయండి, ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో అసలు క్యాడర్ ఎక్కడన్నా పనిచేస్తుందా? క్యాడర్ ఎవరన్నా తృప్తిగా ఉన్నారా? ప్రజలు విసిగి వేసేకపోయారు. అసలు ఎప్పుడప్పుడు ఎలక్షన్ జరగాలంటే కొంతమంది నాకైతే ఫోన్ చేసి మొదటి విడతలోనే ఎలక్షన్ వచ్చింటే బాగుండేది, ఇప్పుడు 4వ విడతకు పోయింది, ఈ ప్రభుత్వానికి మేము తొందరగా ఇంటికి పంపించాలనుకుంటే ఈ ఎలక్షన్ ఆలస్యమైందని చెప్పేసి బాధపడుతున్నారు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమిలో ఇది లేదు అది లేదు రకరకాలుగా సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు, కానీ వారికి నేను ఒకటే చెప్తున్నా, సింహం సింగల్గా వస్తుంది, మేము అన్నీ గెలుస్తామన్నవాళ్ళు ఈ రోజులకి మీరు నన్ను చూసి మీరు అనకాపల్లి క్యాండిడేట్ని అప్పటికిగా ప్రకటించలేకపోయినారంటే మీ భయము ఎట్లా ఉందో తెలుస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారంటే, జీవీఎల్ కూడా అక్కడ సీట్ ఆశించారు, కొంతమంది పార్టీలో సీనియర్లు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళకి సీట్ అవ్వడం పట్ల, వాళ్ళని ఎలా బుజ్జగించారు? ఎవరన్నా అసంతృప్తిగా ఉన్నారు అని ఒక్కరు కాకుంటే ఒక్కరన్నా మీతో మీడియాతో డైరెక్ట్గా ఎవరన్నా మాట్లాడారా? ఇది ఆ నీలి మీడియా చేస్తున్న ప్రచారం. యాదవేశ్వర్ ఓకే, మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, నాన్ లోకల్ అనే
తారతమ్యాలు ఉండవు. ఎక్కడి నుంచి అయినా పోటీ చేసి గతంలో ఎంతోమంది వేరే వేరే ప్రాంతాల నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది కాబట్టి అనకాపల్లి నుంచి తాను ఖచ్చితంగా గెలుస్తాను. ప్రజలు నన్ను అక్కడ ఎంపీని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక సమస్యల మీద అక్కడ నేను ఫైట్ చేయాలనుకున్నాను చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ అనకాపల్లి ఎంపీగా వైసీపీ ఎన్ని వ్యూహాలు పడినా అనకాపల్లి ఎంపీగా తాను గెలుస్తానని సీఎం రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.